आदर्श, 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 బాంబే నుంచి వచ్చిన వాడు నాకెందుకు ఫోన్ చేయలేదు? అసలు నాకంటే ముఖ్యమైన ఫ్రెండ్ ఆదర్శ్కి ఎవరున్నారు? ఎవరిని తీసుకుని ఇక్కడికి వచ్చుంటాడు? ఎవరో చుట్టాలమ్మాయి అయి ఉంటుందిలే, బాంబే నుంచి వచ్చుంటుంది. ఆ అమ్మాయి అడిగితే ఇక్కడికి తీసుకొచ్చుంటాడు. అయినా నాకు ఫోన్ చేస్తే నేను కూడా వచ్చుండేదాన్ని కదా. ఎక్కడా కనిపించలేదు, అసలు వచ్చుండడేమో. ఎవరిని చూసి ఆదర్శ్ అనుకుని నాకు ఫోన్ చేసి ఉంటుంది. ఆదర్శ్, 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 నీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్ రావా. హౌ డస్ షీ నో యువర్ నేమ్? ఐ డోంట్ నో, ఐ యామ్ సర్ప్రైజ్డ్. జస్ట్ వన్ మినిట్, ఐ విల్ ఫైండ్ అవుట్ అండ్ కమ్. ఆదర్శ్, ఆదర్శ్. యా, టెల్ నో. నేను నేను ప్రెగ్నెంట్ని. అంటే అంటే నువ్వు నువ్వు తండ్రివి? నేను నేను తండ్రిని కాకపోతున్నానా? ఎందుకంత ఎక్స్ప్రెషన్ ఎక్స్పెక్ట్ చేస్తావాను? ఇదేమైనా గొప్ప విషయమా? హాయిగా ఎంజాయ్ చేశాం, అప్పుడు జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. దానికి నువ్వు అంతగా ఫీల్ అయిపోయి నన్ను కూడా ఫీల్ అయిపోమంటే ఎలా అను? చూడను, లైఫ్ ఈజ్ ఫర్ ఎంజాయ్మెంట్, ఓన్లీ ఫర్ ఎంజాయ్మెంట్. నీతో నేను ఎంజాయ్ చేశాను, నువ్వు నాతో ఎంజాయ్ చేశావు. సో మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయాల్సింది ఇంకేమీ లేదు. అందుకే నేను మరో ఎంజాయ్మెంట్ వెతుక్కున్నాను. నువ్వు కూడా మరో ఎంజాయ్మెంట్ వెతుక్కుంటే రీజనబుల్గా ఉంటుంది. ఏంటి ఆదర్శ్ నువ్వు మాట్లాడేది అంటే? నాతో నీకు అవసరం తీరిపోయిందా? నన్ను మర్చిపోయావా? నన్ను ఇలా వదిలేస్తావా? ఇదేగా నువ్వు అనే డైలాగ్? పిచ్చియను, జీవితం ఒకళ్ళతోనే గడపడం అంటే బోర్, బోర్ కొడుతుంది. లైఫ్లో చేంజ్ ఉండాలి. నేను చేంజ్ మోసం చేస్తావా? ఇంతకాలం నా మీద చూపించిన ప్రేమంతా నాటకమేనా? ఇందులో మోసాలు నాటకాలు ఏమీ లేవు. మోసం చేయదలుచుకున్న వాడిని అయితే ఇప్పుడు కూడా నీ మీద ప్రేమ నటించి నిన్ను పెళ్లి చేసుకుంటాను అబద్ధం చెప్పి నిన్ను నమ్మించేవాణ్ణి. నేను మోసగాడిని కాదు. నో, నేనేం ఫీల్ అవుతున్నానో అది ఫ్రాంక్గా నీకు చెప్తున్నాను. నిన్ను కూడా అలాగే ఫాలో అవ్వమని సలహా ఇస్తున్నాను. రాస్కల్, చీట్, ఇడియట్, అంతంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడి అనవసరంగా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకోకే. చూడాను నువ్వెంత ఏడ్చి ముత్తుకున్నా, నా ప్రిన్సిపల్స్ నేను మార్చుకోను. నా దృష్టిలో లైఫ్ కేవలం ఎంజాయ్మెంట్ కోసమే. నువ్వు అనవసరంగా ఆవేశపడి ఆరోగ్యం పాడు చేసుకోకుండా మరో కుర్రాన్ని చూసుకుని లైఫ్ని ఎంజాయ్ చేయడం నేర్చుకో, ఓకే? ఓ ఓ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. అసలు విషయం మర్చిపోయాను, నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పిన తర్వాత కూడా నిన్ను ఎంజాయ్ చేయమని చెప్తున్నానేంటి? ఐఎమ్ సారీ, సారీ. ఓకే, మంచి హాస్పిటల్ చూసి వెంటనే అబార్షన్ చేయించేద్దాం.
దాని గురించి నువ్వేం టెన్షన్ పడద్దు. నాకు తెలిసిన హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. డాక్టర్తో మాట్లాడి రేపు మార్నింగ్ 10 o'clock ఫోన్ చేస్తాను. నెక్స్ట్ ఆఫ్ సి 10 o'clock ఫోన్ చేస్తాను అన్నాను కదా అని ఫోన్ దగ్గర కూర్చొని 5 4 3 2 1 ఆదు అనగానే ఫోన్ రింగ్ అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేయకే నాకు వీలున్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తాను, నాట్ ఎగ్జాక్ట్లీ అట్ 10. ఓకే ఆదర్శ్, కమ్ ఆన్ మై ప్రిన్స్. యా కమింగ్ మై ప్రిన్సెస్. ఏం చేస్తున్నావురా? విల్లంబు తయారు చేస్తున్నావురా? ఎందుకు? థ్రిల్ కోసం. నిన్న రాత్రి రాబిన్ హుడ్ సినిమా చూసారా? ఆ టైప్ లో థ్రిల్ చేద్దామని. ఏ టైప్ థ్రిల్ బాబు? చెప్తాగా రాబిన్ హుడ్ అంట కొవ్వొద్దెందుకురా? చెప్తాగా రా. నువ్వురా. ఏంట్రా ఇక్కడ నిలబడ్డా ఎందుకు? అది ఇదేంట్రా తల మీద పెడుతున్నావు? కదలకు. ఈ క్యాండిల్ ని బాణం వేసి వెలిగిస్తాను, కదిలేవనుకో నువ్వు అవుట్. ఇది పట్టుకోరా. ఏం చేస్తున్నాడు? బాణంతో ఎలా వెలిగిస్తాడురా? ఒరే 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 ఇప్పుడు ఆ నిప్పు బాణం వేస్తావేంట్రా? దీని పేరు అగ్ని 2001. దీంతో నీ నెత్తి మీద ఉన్న క్యాండిల్ని వెలిగిస్తాను. ఒరే వద్దురా, ఇంతకుముందు ఒకసారి ఇలాగే షూటింగ్ చేసావు, నా టైం బాగుండు బట్టి బతికి బయటపడ్డానురా. ఇప్పుడు ఇలా అగ్ని 2001 వేసావంటే ఫైర్ అయిపోతానని భయంగా ఉందిరా. నాకు మాత్రం ఏం భయం లేదురా, నువ్వు ధైర్యంగా ఉండు. నీకెందుకురా భయం? నాకు భయం, చచ్చిపోతాను. నాకు దండాలు పెడుతూ నా కాన్సన్ట్రేషన్ దెబ్బతీసావనుకో, రేపు నీకు పిండాలు పెట్టాల్సి వస్తుంది. కదలకుండా నిలబడు.
కొద్దిగా సైడ్కి. ఘోరం కాదురా అది, థ్రిల్. ఏమిటే నువ్వు చేసిన పని? పేదోళ్ళ గుడిసెలు తగలబెట్టడం థ్రిల్లా? నీకేంటే నష్టం? ఆ గుడిసె నీదా? కాదు. మరి నీకెందుకు? నీ దారి నువ్వెళ్ళు. గుడిసె తగలబెట్టింది కాక పైగా దురుసుగా మాట్లాడతావేంటి? నువ్వు ఎక్కువగా మాట్లాడావనుకో, ఉన్న మిగతా గుడిసెలు కూడా తగలబెడతాను. జాగ్రత్త. మిగతా గుడిసెలు తగలబెడతావా? ఎక్కడ నువ్వు తగలబెట్టేది? ఏమిటి గొడవ? చూడండి ఎమ్మెల్యే గారు, పేదోళ్ళ గుడిసెలు తగలబెట్టి వీడేదో త్రిల్లు గిల్ అంటున్నాడు. ఏంటయ్యా గుడిసె తగలబెట్టావా? నేనేం కావాలని గుడిసె తగలబెట్టేది, ఏదో త్రిల్లు చేయబోయావు అలా అయింది. నన్ను ఏం చేయమంటావు? చూడండి ఎమ్మెల్యే గారు ఎలా మాట్లాడుతున్నాడు, మీ ముందు అంత పొగరగా మాట్లాడుతున్నాడు. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయా? ఏం చేస్తారు? ఏం చేస్తానా? పోలీస్ స్టేషన్ లో పడేసి పోలీసులతో మక్కలు ఎరగొట్టిస్తా. ఎమ్మెల్యేది నాతో ఇలా మాట్లాడతావా? తీసుకెళ్ళి జీప్ లో పారేసింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. 85 ఏళ్ళు బాధంటే ఏంటో తెలియకుండా ఆనందంగా బతికాడు. కానీ చివరి క్షణంలో మనవళ్ళ గురించి మనవరాళ్ళ గురించి తెలుసుకుని జీవితాంతం పొందిన ఆనందం కంటే ఎక్కువ బాధతో పోయాడు పాపం. శ్రీరాముడు చాలా అదృష్టవంతుడు. మనవళ్ళు మనవరాళ్ళు ఎవరూ రాకపోయినా కనీసం తలకొరివి పెట్టడానికి కొడుకైనా వచ్చాడు. రేపు రాఘవయ్యకి ఈమాత్రం అదృష్టమైనా ఉంటుందో ఉండదో. రాఘవయ్య గారు, రాఘవయ్య గారు నమస్కారం అండి. పొద్దున మీ ఇంటికి వచ్చాం, ఎవరూ లేరు. మీ ఆనందు ఇంటిని మాకు తాకట్టు పెట్టాడు. ఇదిగోండి డాక్యుమెంట్స్. ఎన్ని నోటీసులు ఇచ్చినా బాకీ తీర్చలేదు, అందుకే ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వచ్చాం. ఒరే తమ్ముడు, ఈ మధ్యలో గోడ కట్టించేద్దాం. ఈ వాట నేను తీసుకుంటాను. ఆ వాట నువ్వు తీసేసుకో. ఆ వాట నువ్వు తీసుకో, ఈ వాట నేను తీసుకుంటాను. ఆదురా, నేను పెద్దవాణ్ణి, నేను ఇటుపక్కే ఉండాలి. అయితే ఆ మెట్లు తీసేయి, నాకు కొంచెం జాగా వస్తుంది. మెట్లదేముంది లేరా, కావాలంటే ఆ పక్కన పూజ గది పడగొట్టేసి వేరే కట్టించేద్దాం మెట్లు అక్కడ. రాఘవయ్య గారు, రేపు మంచి రోజట, మీరు ఇల్లు ఖాళీ చేసేస్తే మేము గృహప్రవేశం చేసుకుంటాం. ఏమంటారు రాఘవయ్య గారు? వస్తామండి మరి. నమస్తే. హలో రాఘవ్ గారండి, నేను ఎస్పీనండి. మన సునీల్ని అరెస్ట్ చేసి సెల్లో పెట్టారండి. ఊరి చివరి మురికి వాళ్ళ ఉన్న గుడిసెలు తగలబెట్టాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే చూసి పోలీసులకు అప్పగించాడు. ఐజీ గారితో చాలా తల్తిగ్గా మాట్లాడాడండి. అందులోనూ కొత్తగా వచ్చిన ఐజీ గారు చాలా స్ట్రిక్ట్, అందుకే మేమేం చేయలేకపోయాం. అతనికి బెయిల్ కూడా ఇవ్వద్దని ఐజీ గారు మరీ మరీ చెప్పారు. రేపు మీరు ఒకసారి ల్యాబ్ తీసుకొస్తే మన ప్రయత్నం మనం చేద్దాం. ఉంటారండి. నాన్న
అను ఏమైంది? ఏం జరిగిందమ్మా చెప్పు తల్లి, ఏం జరిగిందో? నేను నేను తల్లి కాబోతున్నా నాన్న. ఆదర్శ్ నన్ను మోసం చేశాడు నాన్న. ముందు పెళ్లి చేసుకుంటానన్నాడు, ఇప్పుడేమో జస్ట్ ఫర్ ఎంజాయ్మెంట్ అంటున్నాడు. కానీ ఆదర్శ్ ని తప్ప నేనెవ్వరిని నా భర్తగా ఊహించుకోలేను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు ఆదర్శే కావాలి. ఆదర్శ్ లేకపోతే నేను చచ్చిపోతాను. మీ ఆనందం ఇంటిని మాకు తాకట్టు పెట్టాడు. రేపు మంచి రోజు, మీరు ఇల్లు కడిగేసేస్తే మేము గృహప్రవేశం చేసుకుంటాం. మన సునీల్ అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు, అతనికి బెయిల్ కూడా ఇవ్వద్దు అని ఐజీ గారు మరీ మరీ చెప్పారు. మీ ఆనందం ఇంటిని మాకు తాకట్టు పెట్టాడు. మన సునీల్ అరెస్ట్ చేసి సెల్లో పెట్టారు. శాంతి, పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తానని నేను నీకు ఇచ్చిన మాట గాల్లో కలిసిపోయింది. నీ స్మరణలో నేను ఊహించిన శాంతి నివాసం కలగానే మిగిలిపోయింది. ఈ శాంతి నివాసాన్ని పోగొట్టుకుంటానని నేనేనాడు అనుకోలేదు, కానీ ఆనంద నమ్మేశాడు. జీవితాంతం పరువు ప్రతిష్ఠలతో బ్రతకాలని ఆశించాను, కానీ సునీల్ అను మన పరువుని బజారుపాలు చేశారు. ఈ సమయంలో ఓదార్చడానికిన్న నాన్నగారిని కూడా విధి నాకు దూరం చేసింది. ఈ అసమర్థుడి జీవిత యాత్రని ఇంకా ఇక్కడే ఇలాగే కొనసాగించడంలో అర్థం లేదు. అందుకే శాంతి, అందుకే నువ్వు లేని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను మన్నించు. మార్నింగ్ వాక్ కి హ్యాండ్ స్టిక్ తీసుకెళ్ళటం లేదండి బావయ్య. ఇంతకాలం నాకు ఆధారంగా ఉన్నది ఈ చేతికర్ర కాదమ్మా. నువ్వు నీకు ఆధారంగా ఉండవలసిన సమయంలో నిన్ను వదిలిపెట్టి వెళ్తున్నాను. నాకు తెలిసి నేను అన్యాయం చేసింది నీకొక్కదానికేనమ్మా, నన్ను క్షమించు.